రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు తమ పొలిటికల్ కెరీర్ కోసం పార్టీలు మారడం నాయకులకు సహజమే అలాగే గతంలో బిఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ ను ఆశించిన ఓ నాయకుడు ఇటీవలే పార్టీ మారారు ఈయన కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు అలాంటి వ్యక్తి టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ లో చేరారు పార్టీలో అయితే చేరారు కానీ ఆ నాయకుడు ఇప్పటి వరకు హస్తం పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కనిపించింది లేదు అంతేకాదు బిఆర్ఎస్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు ఇదిలా ఉంటే ఆ నాయకుడు కాంగ్రెస్ లో చేరింది కూడా టికెట్ కోసమేనట పార్టీలో చేరిక అనంతరం ఎంపీ టికెట్ ను ఆశించారు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు ప్రయత్నాలు విఫలమయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు పుణ్యు మీద కారం చల్లినట్లుగా బిఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు సికింద్రాబాద్ లోక్ సభ టికెట్ దక్కింది దీన్ని ఆ నాయకుడు తట్టుకోలేకపోయారు బిఆర్ఎస్ లోనే ఉండి ఉంటే సికింద్రాబాద్ టికెట్ దక్కేదేమో మొత్తం మీద తీవ్రమైన అసంతృప్తితో ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని తన భార్యను ప్రచారంలో ఉంచారు తాను మాత్రం ప్రచారం దూరంగా ఉంటూ వస్తున్నారు ఆ నాయకుడు ఇలా మౌనంగా ఉండటంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు అయోమయానికి గురవుతున్నారు ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు ఇంతటితో ఆ నాయకుడి రాజకీయ జీవితం ముగిసినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఏదో ఆశించి కాంగ్రెస్ లోకి వెళితే ఏదో జరిగి ఎటూ కాకుండా పోయిందని తన అనుచరులతో అంటున్నారట వారితో తన ఆవేదనను పంచుకుంటున్నారట ఏదైతేనేమి చే చేతుల తన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసుకున్నారు ఆ నాయకుడు ఆయన అలక మాన్పించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి